నవ్వుతో నిండిపోయిన చెడ్డ కళ్ళు. అక్కడ ఇంకేమన్నాడు? వివాదం. కనుక వివాదం ఉన్నకాడ క్రైస్తవులమైన మనం ఉండకూడదు. మనము సమాధానమును వెతకి వెంటాడేవారుగా ఉండాలి. మనము సమాధాన పరిచేవారంగా ఉండాలి. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కనుక దేవుని పిల్లలకు వివాదము ఉండకూడదు, మత్సరము ఉండకూడదు. అవి ఎక్కడ ఉంటాయో అక్కడ ఏముంటుంది? అల్లరుంటుంది. అంత మాత్రమే, ప్రతి నీచ కార్యము ఉంటుంది. అయితే ఏం పొందాలి మనం? అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట అది పవిత్రమైనది. యేసుక్రీస్తు పవిత్రుడేనా? పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడైన ప్రధాన యాజకుడు ఆయన. అంటే ఈయన ఎంత మంచి ప్రధాన యాజకుడు అంటే, మన కోసం తానే తన ప్రాణాన్ని అర్పించిన వాడు అంత మంచి ప్రధాన యాజకుడు. వీళ్ళరా, ఆయన మన పక్షాన ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయడానికి. కనుక ఈ జ్ఞానము మొట్టమొదట పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత చూడండి సమాధానకరమైనది. యేసుక్రీస్తుని మనము పొందితే, దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తుని మనం సంపాదించుకుంటే, ఆ యేసుక్రీస్తుని మనం విశ్వసించే, సంపాదించుకోవడం అంటే విశ్వసించడం, నమ్మటం, నమ్మితే చాలు. నమ్మినప్పుడు మనలో ఏమొస్తుంది? సమాధానకరమైనది, సమాధానం వస్తుంది. ఆ తర్వాత మృదువైనది. ఇక్కడ గొడవలు ఉండవు, మృదువుగా ఉంటుంది. ఏంటి మృదువుగా ఉండవు అంటే? ఏంటి, మెత్తగా, నున్నగా, స్వచ్ఛంగా, సులువుగా, తేలికగా. మనం కుందేలు పట్టుకున్నాం అనుకో, అది ఎలా ఉంటుంది? దాన్ని నడుము పట్టుకున్నా, ఇంకెక్కడని పట్టుకున్నా చచ్చిపోద్ది. మృదువుగా ఉంటుంది అది. దానికి ఎక్కడ పెట్టుకోవాలి? చెవులు పెట్టుకోవాలి. అలాగూ జస్ట్ మీకు అర్థం అవ్వడం చెప్పాను, కానీ మృదువుగా ఉండటం అంటే ఏంటంటే, ఎక్కడ కూడా కోపము, తాపము, చికాకు, నిష్ఠూర్పులు, వీటికి, మత్సరానికి, చెడుతనానికి ఇక్కడ చోటు లేదన్నమాట. అంటే ఈ జ్ఞానం ఉంటే చాలా మృదువుగా ఉంటుంది. అంటే ఎవరైనా సరే చూడండి, చక్కగా ఆ కుందేలుని పట్టుకోవడానికి, ముట్టుకోవడానికి దాన్ని గట్టిగా పట్టుకుంటామా? ఇలాగా పట్టుకోం, ఇలా మెత్తగా దాన్ని నెమురుతూ ఉంటాం, దాన్ని నెమురుతూ ఆనందపడుతూ ఉంటాం. ఒక కోడిపిల్ల ఉంటుంది, చిన్న కోడిపిల్ల, కోడిపిల్ల చిన్నప్పుడు, కుక్కపిల్ల చిన్నప్పుడు ఎలా ఉంటుంది? అది కూడా మృదువుగా ఉంటుంది. గట్టిగా తొక్కేస్తామండి దాన్ని, మేము పీక మీద కాలేసి, లేకపోతే పీక నొక్కుతామో దాన్ని, నొక్కం. దాన్ని ఏం చేస్తాం? మెల్లగా జాగ్రత్తగా పట్టుకుని ముద్దాడతాం కదా, సంతోషిస్తాం. ఇంకా అంతకంటే మృదువుగా పసిపిల్లలు ఎలా ఉంటారు? అప్పుడే పుట్టిన పసిపిల్లలు మరింత మృదువుగా ఉంటారు. ఇది మీకు అర్థమైతే ఈ జ్ఞానం కూడా ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుంది. అంటే బలవంతం ఉండదన్నమాట, బలాత్కారం ఉండదన్నమాట, చాలా మృదువుగా ఉంటుందన్నమాట. గమనించండి, మృదువైనది సులభముగా లోబడుతుంది. మృదువైందే కదా సులభంగా లోబడేది. ఇంకేమన్నాడు? సులభముగా లోబడుతుంది, అది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. చూడండి ఎలా ఉంటుందంట, కనికరముతో ఉంటుందట, మంచి ఫలములు ఉంటాయి ఈ జ్ఞానం ఉంటే గనక. యేసుక్రీస్తు ఆయన మనలో ఉంటే మనం మంచి ఫలాలతో ఉంటాం, మనం కనికరంతో ఉంటాం. యేసుక్రీస్తు లేకపోతే కఠినంగా ఉంటాం. గమనించాలి, నిండుకొనినది, పక్షపాతము లేదట, వేషధారణ లేనిదినై ఉన్నది, నీతి ఫలము. నీతి అనే ఫలం ఒక మనిషిలో ఫలిస్తే గనక సమాధానము చేయువారికి సమాధానమందు అది విత్తబడుతుంది. అప్పుడు మనము సమాధానమందు విత్తితే గనక సమాధానమనే పంటను కోస్తాము, నీతి అనే ఫలాన్ని ఫలిస్తాము. బాగా గమనించాలి విషయాన్ని. ఇది ఏ జ్ఞానం అంటే పైనుండి వచ్చే జ్ఞానము, పరసంబంధమైనది, ఆత్మ సంబంధమైనదని మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, బుద్ధి జ్ఞానములనే సర్వసంపదలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తునందు ఉన్నాయి. కనుక ఆయన గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి,
ఎందుకంటే ఇది పైనుండి వచ్చేది, భూ సంబంధమైనదే కాదు. చాలామంది యేసుక్రీస్తు వారి గురించి ఎలా మాట్లాడుతున్నారు, భూ సంబంధంగా మాట్లాడుతున్నారు, 2000 సంవత్సరాల క్రితం వారని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఏం తెలీదు, యేసుక్రీస్తు దేవుని మర్మమని దైవ రహస్యమని వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడని వారికి తెలియదు. యేసుక్రీస్తు జ్ఞానమని వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు దేవుని శక్తి అని వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు చాలా మృదువైన వాడని వారికి తెలియదు. యేసుక్రీస్తు కనికరం గలవాడని వారికి తెలియదు. యేసుక్రీస్తు సమాధానమై ఉన్నాడన్న సంగతి వారికి తెలియదు. కనుక ఏమీ తెలియకుండా ఆయన్ని కేవలం ఎలా చూస్తున్నారు, ఒక మతస్థుడుగా, ఒక మత గురువుగా చూస్తున్నారు. అలా చూసేవారికి ఆయన ఎవరో అర్థం కారు. అలాంటి వారిలో ఎక్కడ ఏముంటుంది, వివాదం ఉంటుంది, మత్సరం ఉంటుంది. అందుకే చూడండి, ఇదిగో క్రైస్తవ మతం పెరిగిపోతుందని చాలామందికి కలవరం పట్టుకుంది, మత్సరం పట్టుకుంది. అందుకనే దేవుని పిల్లలు శాంతిగా సమాధానంగా ఉంటే దయ్యం పిల్లలు, అంటే దయ్యపు మనస్తత్వాలు కలిగిన వాళ్ళకి, సమాధానం లేని వాళ్ళకి ఎలా ఉంటుంది, కంగారు పుట్టేస్తుంది, కలవరం పుట్టేస్తుంది, నెమ్మదిగా ఉండరు. వాళ్ళని దుష్టుడు వాళ్ళని వాడుకుంటాడు. దుష్టుడు ఎక్కడుంటాడంటే, ఎక్కడ సమాధానం లేదో అక్కడ దుష్టుడు ఉంటాడు, ఎక్కడ కలవరం ఉందో అక్కడ దుష్టుడు ఉంటాడు, ఎక్కడ విశ్రాంతి లేదో అక్కడ దుష్టుడు ఉంటాడు. తెలుసా మీకు ఆ సంగతి, దయ్యం ఎక్కడుంటాడు అంటే విశ్రాంతి లేని చోట ఉంటాడు. ఎవరి జీవితంలో సమాధానం లేదో అక్కడుంటాడు, ఎవరి జీవితంలో శాంతి లేదో అక్కడుంటాడు, ఎవరి జీవితంలో అవసరాలు ఉన్నాయో అక్కడుంటాడు దయ్యం, ఎవరి జీవితంలో బాధలు ఉంటాయో అక్కడే ఉంటాడు, ఎవరి జీవితంలో నిట్టూర్పులు ఉంటాయో అక్కడ ఉంటాడు. అక్కడ ఉండి ఏం చేస్తాడంటే, ఎవరైనా బాగుపడితే వాడు బాగుపడనివ్వడనమాట. అసలు అపవాది దయ్యము దురాత్మ ఎక్కడుంటాడు అని అంటే చూడండి ఒకసారి, మత్తయి సువార్త 12:43-45 చూడండి ఎంతలో ఉంటుందో. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊర్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముంటాయి. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించును. యేసుప్రభు వారు చెప్తున్నారు, ఎందుకు నెమ్మది లేని స్థితి, ఎందుకు విశ్రాంతి లేని స్థితి, ఎందుకు సమాధానం లేని స్థితి ఈ తరము వారికి వచ్చిందని అంటే, వారిలో ఎవరున్నారంట, వాళ్ళ లోపల ఎవరున్నారంట, పరిశుద్ధాత్మ ఉండవలసింది పోయి ఎవరున్నారు, అపవిత్ర ఆత్మ ఉన్నాడు. అంటే దేవుని ఆత్మ ఉండవలసిన చోట్ల ఎవరున్నారమ్మా, అపవిత్రాత్మ ఉన్నాడు. ఈ విషయం మనకు అర్థం కాకపోతే యేసుక్రీస్తు ఉండవలసిన ప్లేస్లో ఎవరున్నారు, అపవిత్రాత్మ ఉన్నాడు. సరే మనం యేసుప్రభు నమ్ముకున్నాం, అపవిత్రాత్మ మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అది ఏం జరుగుతుందంటే, దానికి విశ్రాంతి కావాలి. విశ్రాంతి ఎక్కడ దానికి దొరుకుతుంది అంటే నీరు లేని చోటు అంటాడు. నీరు అని అనగానే ఇక్కడ నీరంటే వాక్యము. వాక్యము ఎక్కడ లేదో అంటే వాక్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎక్కడైతే ఉండడో అక్కడే దానికి విశ్రాంతి. యేసుక్రీస్తు ఉన్న చోట అది ఉండలేదు. ఈ అపవిత్రాత్మలు యేసుక్రీస్తు వారు ఉన్న చోట ఉండలేవు. పరిశుద్ధాత్ముడు ఉన్న చోట అపవిత్రాత్మ ఉండలేదు. కనుక దానికి ఎక్కడ దొరుకుతాడా, ఎవరు దొరుకుతారా, నాకు చోటు ఎవరిస్తారా, ఎవరు బాగా బాధల్లో ఉన్నారా, వాళ్ళ లోపలికి వెళ్ళిపోదాం, వాళ్ళని చచ్చిపోయేలాగా ప్రేరేపిద్దాం, వాళ్ళ ఆత్మహత్యకు ప్రేరేపిద్దాం, వాళ్ళ గొడవలకు ప్రేరేపిద్దాం అనుకుంటాడనమాట. అర్థమవుతుందా, ఇలా ఎవరు దొరుకుతారా అని చూస్తారు. ఎవరు దొరుకుతారా అని, ఎవరు హృదయంలో సమాధానం లేదు, ఎవరు బాగా వివాదంలో ఉన్నారు, ఎవరు కలవరంతో ఉన్నారో వారు లోపలికి వెళ్ళిపోతాడనమాట. అక్కడే వాడు రెస్ట్ తీసుకుంటాడు. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ వాడు ఉండడు. ఎక్కడ ప్రభు ఉంటాడో అక్కడ ఉండడు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ వాడు ఉండలేడు. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ వాడు ఉండలేడు. ఆడు ఉండే చోటు అంటే నెమ్మది లేని చోట్ల ఉంటాడు, నెమ్మది లేని ఇంట్లో ఉంటాడు. అంటే వాడికి కావాల్సింది ఏంటి, కలవరం. ఏంటది అక్కడ ఏదన్నా వివాదం,
మత్సరం ఎక్కడుంటాయో అక్కడ వాడు ఉంటాడు. కనుక ఎవరైతే ఎప్పుడైనా ఎవరైనా యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఆ అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎదుగుతూ ఉంటాడు, మరలా ఎవడ దొరుకుతాడా నాకు ఇలాంటి వాడని, నాకు విశ్రాంతి దొరికే చోటు ఎక్కడని. అక్కడ చూడండి, అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట తిరుగుద్దట. తనకు కావాల్సింది ఏంటి, రెస్ట్ తీసుకునే ప్లేస్ కావాలి. ఎప్పుడు రెస్ట్, ఎక్కడ రెస్ట్ అంటే ఎక్కడ దయ్యముల జ్ఞానం ఎక్కడ ఉంటుంది, మత్సరము వివాదము ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది అన్నమాట. అది భూ సంబంధమైనది, అది దయ్యము జ్ఞానం కనుక అక్కడ అది వెతుకుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళా అంట కొన్ని రోజులు పోయిన తర్వాత విశ్రాంతి దొరకదంట. అప్పుడు మరలా నేను వదిలి వచ్చినా నా ఇంటికి నేను తిరిగి వెళ్తానని, ఏంటిది తిరిగి వచ్చంట, తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఎంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూస్తుంది. అంటే ఏంటి, యేసు ప్రభువుని నమ్ముకున్న వాడి హృదయము ఊడ్చి అమర్చిన ఇల్లు ఎలా ఉంటుందో, శుభ్రంగా ఒక ఇల్లాలు మంచి ఇల్లాలు ఇంటిని శుభ్రం చేస్తే ఇల్లు ఎలా ఉంటుందో శుభ్రంగా ఉంటుంది. అప్పుడు చూసి ఆహా నా ఇల్లు చాలా శుభ్రంగా ఉంది అని అనుకుంటాడు. అని అనుకుని ఏం చేస్తుంది, అది వెళ్ళిపోద్దట. అందుకు వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాల్ని అంటే దురాత్మల్ని వెంటబెట్టుకుని వచ్చి అవి దానిలో ప్రవేశిస్తాయి, అక్కడే కాపురం ఉంటాయి. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి కంటే మరి చెడ్డదైపోద్ది. అంటే ఒకసారి మనం యేసుప్రభుని నమ్మిన తర్వాత యేసుప్రభువుని మనము స్పష్టంగా తెలుసుకుని ఆదరణ పొందాలి. యేసుక్రీస్తుని మనము పొందిన వారంగా, యేసుక్రీస్తును కలిగిన వారంగా, పరిశుద్ధాత్మను కలిగిన వారంగా మనం ఉండాలి. అలా ఆయన సన్నిధికి కానీ ఆయన సహవాసానికి కానీ ఆయన మాటలు వినడానికి కానీ మనం దూరం అయిపోయామంటే, యేసుక్రీస్తు వారిని గురించి వినడానికి మనం దూరం అయిపోయామంటే మనం ఆదరణ కోల్పోతాం, మనం సమాధానాన్ని కోల్పోతాం, మనలో కలవరం ప్రారంభిస్తుంది. అప్పుడు 7 దెయ్యాలు, 7 1 మొత్తం 8 వచ్చేస్తాయి అన్నమాట. 7 అంటే ఏంటి అనుకుంటున్నారు, ఇక సంపూర్ణంగా దెయ్యంలాగా దురాత్మగా మారిపోతాడు, చెడ్డవాడిగా మారిపోతాడు, ఇంకా అక్కడ ప్రతి చెడ్డ కార్యము జరిగే అవకాశం ఉంది. కనుక మనము సమాధానం పొందాలి. అందుకే క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియండి అంటాడు. కనుక మరి యేసుక్రీస్తు వారి గురించి మనం స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరత చాలా ఉంది అని మనందరం గమనించాలి. ప్రియులారా, మనందరూ చాలామంది మందిరాలకు వెళ్ళేవాళ్ళే, కానీ యేసుక్రీస్తు గురించి స్పష్టంగా తెలీదు, తెలుసుకునే ఆలోచన కూడా చాలామందికి లేదు, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. ఏదో వెళ్తున్నాంలే, వస్తున్నాము ప్రార్థనకి వెళ్తున్నాము, వస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు ఏదో కాపాడుతున్నాడు దయచూపుతున్నాడు, ఇలా ఉండే సరిపోద్దులే, ఇలా వెళ్ళిపోతే సాల్లే, నోట్లోకి 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, కడుపు నిండుతుంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లుంది అని అనుకుంటున్నారు. కానీ దేవుని ఇల్లు అయినటువంటి హృదయం అనే ఈ దేవాలయంలో దెయ్యం ఉందన్న సంగతి గ్రహించలేకపోతున్నారు. అందుకే అన్నీ ఉన్న అల్లు నోట్లో ఏముందంట, శని ఉన్నట్లుగా ఇవాళ చాలామంది జీవితాల్లో క్రీస్తు లేనటువంటి జీవితాలుగా, అన్నీ ఉన్నాయి భూ సంబంధంగా, కానీ క్రీస్తు లేనటువంటి జీవితాలు సున్నా అవుతాయి ఖచ్చితంగా. అదే మనం తెలుసుకోవాలి. అందుకే ఆయన ఎవరు అంటే దైవ రహస్యం, దైవ మర్మం, దేవుని సత్యమైన, దేవుని జీవమాయన, దేవుని దగ్గరకు మార్గం ఆయన. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే మన జీవిత పరమార్థం మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు గురించి తెలియకుండా మన జీవిత పరమార్థం తెలియదు, మన గమ్యము తెలియదు, మనం గమ్యం లేనటువంటి బాటసారులుగా అవునండే, ఇక చెప్పాలంటే దేశదిమ్మరులుగా, దిక్కుమక్కు లేని అనాథలుగా మిగిలిపోతాం. యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటే ఆ పరమ తండ్రికి పిల్లలమవుతాం, సమాధానానికి వారసులం అవుతాం, తండ్రికి కలిగి ఉన్న ఆ మహిమకు, ఆ మహస్యానికి, ఆ పరలోకానికే హక్కుదారులం అవుతాం. యేసుక్రీస్తులో ఉన్నది ఈ సకలైశ్వర్యం. మీరు ఇది కావాలనుకుంటే వీళ్ళారా, దేవునిలో ఉన్న సకలైశ్వర్యాలు, ఆ మహిమైశ్వర్యం మనకు కావాలనుకుంటే యేసుక్రీస్తు వారిని స్పష్టంగా తెలుసుకోవాలి, విశ్వసించాలి. కనుక
యేసుక్రీస్తు ఏమై అన్నాడు అన్న విషయాలు మీకు చెప్తానన్నాను. ఎందుకు ఇన్ని చెప్పానంటే, యేసుక్రీస్తు ఏమై అన్నాడో ఎరగకపోతే ఎంత నష్టం ఉందో మొదట ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. అందుకనే నేను చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు ప్రాముఖ్యమైనటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తాను. ఇదే కొలసీలకు రాసిన పత్రిక 1:15 యేసుక్రీస్తు వారు ఏమై అన్నారో చెప్తున్నాడు. క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. మొదట యేసుక్రీస్తు కనిపించని దేవుని స్వరూపమై ఉన్నాడు. అంటే దేవుడు కనిపించడు గనక ఆ కనిపించని ఆ దేవుని స్వరూపము ఎవరు? యేసుక్రీస్తు అన్నమాట. అందుకే యేసుక్రీస్తును చూస్తే ఎవరిని చూసినట్టు? యేసుక్రీస్తును చూస్తే ఆ దైవాన్ని చూసినట్లే. యేసుక్రీస్తుని విశ్వసిస్తే ఆ పరమాత్ముడిని పరమతండ్రిని విశ్వసించినట్లే. ఇది అర్థం కావాలి ప్రతి ఒక్కరికి. యేసుక్రీస్తు ఎవరు అని అంటే క్రైస్తవ మతానికి బోధకుడు గురువు అని అనకూడదు. యేసుక్రీస్తు ఎవరు అని అంటే యేసుక్రీస్తు కనిపించని దేవుని స్వరూపము. కనిపించని దేవునికి కనిపించే స్వరూపం. దేవుడు కనిపించడు, ఆయన మనం చూడలేము. ఆ కనిపించని దేవుని యొక్క నిజస్వరూపమే యేసుక్రీస్తు వారు. అకే యోహాను సువార్త 1:18 ఈ మాట చెప్తున్నాడు. ఏ మానవుడును కూడా ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, దైవాన్ని ఎవరు కూడా ఎప్పుడు చూడలేదు. ఎవడును అన్నాడు. ఇంకో చోట మరి తిమోతి రాసిన పత్రికలు అంటాడు, ఏ మనుష్యుడైనను అంటాడు. చూడండి, మళ్ళీ అది కూడా చూద్దాం, ఇది చదువుకుందాం. 6:16 తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 ఆయన ఎక్కడుంటాడు దేవుడు అంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ ఉంటాడు. ఆయన అమరత్వము గలవాడై ఉన్నాడు, ఆయనకి మరణం లేదు, పుట్టుక లేదు. ఇంకా మనుషులలో అన్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయన్ను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక, ఆమేన్ అన్నాడు. ఇప్పుడు మరలా యోహాను సువార్త 1:18 రండి. ఎవడును ఎప్పుడును అన్నాడు, ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునన్న అద్వితీయ కుమారుడే ఆ చూడనటువంటి ఆ దేవుణ్ణి బయలుపరిచాడు, అంటే ప్రత్యక్షపరిచాడు, అంటే చూపించాడు తన జీవితంలో, తన బ్రతుకులో చూపించాడు, తన శరీరంలో చూపించాడు. గమనించాలి, కనిపించని దైవాన్ని చూపించాడు యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. కనిపించని దేవుని రూపానికి ప్రతిరూపం, ప్రతిబింబం ఎవరు? యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:1 చదువుదాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుని వాక్యమయ్యున్న క్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఆయన ఎవరు? క్రీస్తు ఎవరంటే దేవుని వాక్యము. ఎవరు? ఆదియందు వాక్యం ఉంది ప్రారంభంలో, అది దేవునిదై ఉన్నది, దేవుడై ఉన్నది అని చెప్తున్నాడు. కనుక ఎవరు యేసుక్రీస్తు అంటే దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని స్వరము అని చెప్పాలి. యేసుక్రీస్తు ఎవరంటే దేవుని వాక్యము. ఆయన దగ్గర ఉన్నాడు, ఆదిలో ఉన్నది యేసుక్రీస్తే, ఇంకెవరు లేరు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది కనుక ఆదిలో ఉన్నటువంటి వాడు, వాక్యమై ఉన్నవాడు, దేవుని వాక్యై ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు అన్నమాట. అన్నిటికీ ప్రారంభము ఆయనే. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము కూడా యేసుక్రీస్తు మూలముగానే కలిగింది. అంటే సృష్టిలో ప్రతీదీ కలగడానికి మూలమెవరు? యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు లేకుండా, ఆ వాక్యము లేకుండా ఏది కలగలేదు. అంటే ఏది ఆయన లేకుండా కలగలేదంటే, ఆయన 2000 క్రితం వాడా, లేదా అన్నిటికంటే ముందున్నవాడా? అన్నిటికంటే ముందున్నవాడు. ఎన్నిటికంటే? సృష్టి కంటే ముందున్నవాడు. సృష్టికి ఆది సంభూతుడు ఆయన, సృష్టిలో మొట్టమొదటివాడు,
సృష్టి కంటే మొదటి ముందున్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు, ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన దేవునిలో ఉన్నాడు. ఎప్పుడున్నాడు అని అంటే దేవుడు దేవునికి సంవత్సరాలకి లెక్కలేదు, ఏమండి ఆయన సంవత్సరములకు అంతం లేదు, ఆ లేకపోతే పరిమితి లేదు. ఆయన నిత్యము ఉన్నవాడు, నిత్యుడు ఆయన. మరి యేసు ప్రభు ఆయన నిత్యుడే, తండ్రిలో ఉన్నటువంటి ఆయన నిత్యుడే. కనుక ఆయన ఆది అయి ఉన్నాడు, ఆయన అంతమై ఉన్నాడని చెబుతాడు. అవన్నీ మనం తెలుసుకుందాం ఒకటొకటిగా. కనుక ఎవరు అని అంటే యేసుక్రీస్తు దేవుని వాక్యము. ఇంకా ఆ వాక్యము ఏమయ్యాడు, ఆ వాక్యము ఏమయ్యాడు, 1:14 అక్కడే 14, ఆ వాక్యము దేవుని వాక్యమైన వాక్యము శరీరధారి అయి, అంటే శరీరధారి అయిడే క్రీస్తు ఇక్కడ కనబడుతున్నాడు. ఎవరండి? శరీరధారి అయిన క్రీస్తు. శరీరము దాల్చిన వాక్యము, శరీరము ధరించిన దేవుని మాట, శరీరము ధరించిన దేవుని వాక్యము యేసుక్రీస్తు. ఏలాది ఏం ధరించాడు అంటే ఎలాంటి రూపం ధరించాడు, ఈ వాక్యము ఎలాంటి రూపం ధరించింది, ఎవరి రూపం ధరించింది అని అంటే చూడండి, ఎవరి రూపంలో పుట్టాడు అని అంటే ఫిలిప్పి పత్రిక 2:7 చెబుతున్నాడు, ఆయన మనుషుని పోలికగా పుట్టాడు. శరీరధారి అయి అన్నాడు. శరీరధారి ఎలా అయ్యాడు, ఏ రూపంలో శరీరధారి అయ్యాడు? ఏమన్నా జంతువు శరీరాన్ని ధరించాడా, పక్షి శరీరాన్ని ధరించాడా, ఏ పోలికలో వచ్చాడు? మనుష్యుని పోలికగా పుట్టాడు. గమనించాలి, ఇందాక చదివాం, దేవుని పిల్లలు మనుషులు రక్తమాంసాలు కలిగి ఉన్నారు కనుక ఆయన కూడా, ఆయన దేంట్లో పాలుబడయ్యాడు, రక్తమాంసాలలో పాలుబడయ్యాడు. కనుక ఆయన ఎలా పుట్టాడు, మనుష్యుని పోలికగా పుట్టాడు, శరీరధారి అయి వచ్చాడు. వాక్యం శరీరధారి అయి మనుషుని పోలికగా పుట్టి ఎలా నివసిస్తున్నాడు మనుషుల మధ్యన? మళ్ళీ 14, యోహాను 1:14 ఎలా నివసిస్తున్నాడు, ఆయన శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అంటే యేసుక్రీస్తు ఎవరంటే కృప సత్య సంపూర్ణుడైన క్రీస్తు అని మనం రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి? రాసుకుంటే కనుక యోహాను 1:14 ఏమని అంటే అందులో 2 విషయాలు కనబడుతున్నాయి, శరీరధారి అయిన క్రీస్తు, అలాగే కృపా సత్య సంపూర్ణుడైన క్రీస్తు. ఏంటండి కృపా సత్య సంపూర్ణుడైన క్రీస్తు? కృప అనగా దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఈ ప్రకృతినే కాదు, ఈ శరీరాన్ని కాదు, ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఇంకా అంతకంటే ముఖ్యంగా కృపచేతన మనల్ని మన కోసం యేసుక్రీస్తునే ఇచ్చాడు. ఇదంతా దేవుని కృప. కనుక మన మధ్యన ఆయన ఎలా నివసించాడంటే కృప సత్య సంపూర్ణుడిగా నివసించాడు. సంపూర్ణమైన కృప, సంపూర్ణమైనటువంటి సత్యము యేసుక్రీస్తు. మన మధ్య నివసించినటువంటి ఆయనను మనము తెలుసుకుంటే మనం నిజంగా ఆదరణ పొందుతాం అన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక, ఈ వాక్యము శరీరధారి అయినటువంటి ఆ వాక్యము ఎవరు అని అంటే మరలో ఒకసారి 1:25 చదువుతాం. 1:25, దేవుని వాక్యమును, ఆ వాక్యము శరీరధారిగా రాకముందర ఆ వాక్యము ఏమై ఉన్నాడు అని అంటే అక్కడ చెబుతున్నాడు, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము. అది మరుగు చేయబడి ఉన్న మర్మము. ఎప్పుడు మరుగు చేయబడ్డాడు? ముందున్నటువంటి యుగాలలో, ముందున్నటువంటి తరాలలో కూడా మరుగు చేయబడినది మర్మము యేసుక్రీస్తు వాక్యము. ఏంటి? దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించడానికి అంటున్నాడు. సంపూర్ణముగా ప్రకటించడానికి మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడినయ్యాను అంటున్నాడు. ఎవరు యేసుక్రీస్తు అంటే యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మము శరీరధారిగా వచ్చాడు. అప్పటి వరకు మర్మముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు కృపాసత్య సంపూర్ణగా శరీరధారి అయి మన మధ్య నివసించడానికి
వచ్చాడు. అదే విషయాన్ని మనం చూస్తాము కొలసి 2:2 చదువుకున్నాం, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, ఆ యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మం ఎవరు? యేసుక్రీస్తు అన్నమాట. అర్థమైందా? కొలసి 2:2 చదివాం కదా, ఆయన ఎవరు? దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటం. ఆయన యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్నాడు. ఆయన ఈ మర్మము పూర్వకాలం ముందున్నటువంటి మనుషులకు తెలీదండి. చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి, Ephesians 3:5 చూడండి. ఆ మర్మం ఇప్పుడు నాకైతే క్రీస్తు మర్మము దేవదర్శనం మూలంగా తెలియబడిందని 3వచనంలో చెప్తున్నాడు పౌలు గారు. చూడండి ఎట్లనగా క్రీస్తు మర్మము పౌలు గారికి ఎలా తెలిసింది? దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిందన్న సంగతి మునుపు సంక్షేపంగా రాశాను. మీరు దాన్ని చదివితే కనుక దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము మీరు గ్రహించుకునగలరు. 5వచనం, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందున్న మనుషులకు తెలియపరచబడలేదు. గమనించాలి, క్రీస్తు ప్రభు రాకముందర మరి పాత నిబంధన కాలంలో కానీ క్రీస్తుకు పూర్వం కానీ ఈ మర్మము దైవ మర్మమైన క్రీస్తు ఆ పూర్వకాలం ముందున్న మనుషులకి ఎవరికి కూడా తెలియదు, ప్రవక్తలకి తెలియదు, ఎవరికి తెలియదు ప్రియులారా, తెలియపరచబడలేదు ఇంత స్పష్టంగా. కాబట్టి ఇప్పుడు ఈ మర్మము ఎలా తెలియపరచబడింది? 6వచనం చూడండి, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములలో పాలివారు. దేవుడు చేసిన వాగ్దానంలో పాలిభాగస్థులు అన్నదే ఈ సువార్త, ఈ మర్మము. కనుక మరి ఇక్కడ అంటున్నాడు 11:8-11 కూడా మనం చదివితే, 8:11 కలిపి ఉన్నాయి చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము, అంటే యేసుక్రీస్తుని గురించి తన యొక్క నానావిధమైన జ్ఞానం ఎవరు? దేవుని జ్ఞానం ఎవరు?